చూసారు కదా ఫర్టిలిటీ అంటేనే ఫర్టీ నైన్ అని అర్థం ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఫర్టీ నార్మల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెల్కమ్ టు క్యూబ్ టీవీ బుల్లితెర పైన కామెడీ షో ఏదైనా ఆకట్టుకుంది ఉంది అంటే కేవలం జబర్దస్త్కే అందరూ ఓట్లేస్తారు నిజానికి ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సంతోషాన్ని పొందారు అక్కడున్న కళాకారులు కూడా అదే విధానంలో వారికి సంతోషాన్ని పంచారు ఆనందాన్ని పంచారు కామెడీ షోగా పేరుగాంచింది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఇంకా రేటింగ్ విషయానికి వస్తే మామూలుగా చెప్పనక్కర్లేదు అక్కడ అసలు ఆ రేటింగ్కి ఎవరికి అందనంత రీతిలో ఆ రేటింగ్ వారికి ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు జబర్దస్త్ ఎలా ఉంది అది గతంలో మాట అయితే ఇప్పుడు తాజాగా జబర్దస్త్ ఆ రేటింగ్ పడిపోయింది అని చెప్పేసి అందులో పనిచేసిన కళాకారులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు అనసూయ స్టార్ ఆ తర్వాత రష్మి ఆ తర్వాత నాగబాబు రోజా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది కళాకారులు అక్కడ పనిచేయడం జరిగింది అక్కడున్న జడ్జిలు కావచ్చు లేదంటే అక్కడున్న మిగతా కళాకారులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన స్టార్ని క్రియేట్ చేసింది అంతేకాకుండా వారి జీవితాలకు భవిష్యత్తుకు బాటలు కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి జబర్దస్త్ పరిస్థితి బాగోలేదు అందరూ ఆ జబర్దస్త్ అంటేనే ఆ రేటింగ్ పడిపోయింది అని చెప్పేసి అందులో పనిచేసిన కళాకారులు కావచ్చు కామెడీని పండించిన స్కిట్లో ఆ క్యారెక్టర్లు కావచ్చు వారందరూ కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా అదిరే అభి కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది జబర్దస్త్కి ఇప్పుడు దిష్టి తగిలింది అని చెప్పేసి ఒక ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఉన్న జబర్దస్త్కి రేటింగ్కి ఇప్పుడు పూర్తి స్థాయిలో తేడా ఉంది పడిపోయాయి అని చెప్పేసి ఆయన స్పష్టంగా వివరించడం జరిగింది అంతేకాకుండా మిగతా షోలో పనిచేస్తున్న కళాకారులందరిని కూడా జబర్దస్త్లోకి తీసుకురావడం జరిగింది అంత కామెడీ పండడం లేదు లేదంటే ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు అని చెప్పేసి ఆయన ఒక లేఖను కూడా ట్వీట్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా అంటే గతంలో వారందరూ కూడా కళాకారులు యూనిటీగా ఉండేవారు ఎవరికి ఎలాంటి ఆరోపణలు వచ్చినా లేదంటే ఎవరిపైన ఒకరు సెటర్ వేసినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కళాకారులు ఎవరికి వారు ఇండివిజువల్గా ఉంటున్నారు వారు వ్యక్తిగతంగానే ఉంటున్నారు తప్ప వారిలో యూనిటీ కరువైందని చెప్పేసి అదిరే అభి పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వార్త